नमस्ते एम न्यूज़ की स्वागत ना पेर यशवंत अनपर्ति नियोजकवर्ग रंगंपेट मंडल कोटपाड़ ग्राम में व्यवसाय शाख आध्र्यन एर्पट्ठा व्यवसाय सलहा मंडली सवेशा की अनपर्ति एमएलए डॉक्टर सत्ती सूर्यनारायण रेड्डी मुख्य अतिथि विचेश అనంతరం ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని మెట్ట ప్రాంత రైతులకు ఉచితంగా బోర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా జలకళ అనే కార్యక్రమం ద్వారా రైతులకు బోర్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టామన్నారు. రైతులకు వ్యవసాయం పండుగగా మార్చిన ఘనత తమ నేత జగన్ మోహన్ రెడ్డిదే అని అన్నారు. అనంతరం ఆదర్శ రైతు చౌదరిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. వివిధ రకాల మరి మెట్ట ప్రాంతంలో పండే పంటలు కూడా పండిస్తూ మన మండలంలోనే ఎక్కువ మంది ఆదర్శ రైతులు కూడా ఈ గ్రామంలో ఉంటుంది జరిగింది. అదేవిధంగా మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు చూశారు, వారికి రైతులకు అంటే ఎంత పక్షపాతంగా వారికి రైతులు మేలు చేశారన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగంటే దండగ కాదు పండగ చేస్తాను రైతులందరికీ కూడా పండగ చేసుకునేలాగా ఉంటుందని మాత్రం ఆయన చెప్పడమే కాకుండా చేసి చూపించిన నాయకుడైన అంతేకాకుండా ఆ రోజున రైతులందరికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇస్తానంటే చంద్రబాబు నాయుడు హ్యాండిల్ చేయడం జరిగింది. ఉచితంగా విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి తప్పితే అంతకంటే ఉచితంగా ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో జరగదని చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి గారు అసలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఏ రకంగా ఇవ్వచ్చు ఏ రకంగా రైతులను ఆదుకోవచ్చు అని చేసి చూపించి నిరూపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన ఉచిత విద్యుత్ పుణ్యమని ఈ రోజున మెట్ట ప్రాంతంలో సాగునీరు లేని ప్రాంతాల్లో ఎంతోమంది మరి రైతులు బోర్లు వేసుకుని మరి ఉచిత విద్యుత్ పుణ్యమని ఈ రోజున పంటలు పండించుకుంటున్నారు. నిజంగా ఉచిత విద్యుత్తే లేకపోతే ఒక్క రైతు కూడా పంట పండించుకునే అవకాశం ఉండేది కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే ఈయన 10 అడుగులు రెండు కాదు ఏకంగా 10 అడుగులు ముందుకేసి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నది మీ అందరికీ కూడా తెలుసు. అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా, ఆఖరికి కొంచెం భూమి ఉన్న రైతుకు కూడా 13,500 రైతు భరోసా కింద వేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి గతంలో ఎప్పుడూ రాని విధంగా పంటలు నష్టపోతే పంట బీమా కూడా ఈ రోజున రైతులకు అందుతుంది. గతంలో అయితే మనకి ఇన్సూరెన్స్ రావాలంటే ప్రీమియం కట్టాలి. ప్రీమియం కట్టాలంటే ఎక్కడ బ్యాంకుల్లో కానీ లేదంటే సొసైటీల్లో కానీ లోన్లు తీసుకున్న వాళ్ళకే ఈ ఇన్సూరెన్స్ వచ్చేది. కానీ ఈ రోజున రైతులు ఎవరూ కూడా ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు, అంతా కూడా ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు భరిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ప్రీమియం కలెక్ట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది కడుతూ ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అంతా కూడా రైతులకు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా ఒక రైతు భరోసా కేంద్రం, అంతేకాకుండా నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్కి సంబంధించి ఒక టెస్టింగ్ ల్యాబ్ కూడా మన అనపర్తిలో ప్రారంభించడం జరిగింది. మొన్నే ప్రారంభించాం. వీటి వల్ల రైతులకు మన వాతావరణాన్ని బట్టి ఏ ఏ పంటలు పండించవచ్చు, అదేవిధంగా ఆ పంటలకి ఏ ఎరువులు వేయాలి ఏ క్రిమిసంహారక మందులు వేయాలి అన్నది కూడా అక్కడికి వెళ్ళి మనం అధికారులను సంప్రదిస్తే వారు మనకి సూచనలు సలహాలు ఇస్తారు. అంతేకాకుండా ఎక్కడైనా కల్తీ విత్తనాలు కానీ కల్తీ మందులు కానీ అదేవిధంగా కల్తీ ఎరువులు కానీ ఉండుంటే మనం ఎక్కడైతే కొనుక్కున్నామో ఆ షాపు రసీదు ఇస్తారు మనకి బిల్లు. ఆ బిల్లు ఈ ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ లేదంటే ఈ విత్తనాలు కానీ పట్టుకుని వచ్చి అనపర్తిలో ఉంది ఆ ల్యాబ్లో టెస్ట్ చేస్తే అందులో కల్తీ ఉందా, అదేవిధంగా ఈ ఎరువులు ఈ పురుగు మందులు కూడా నాణ్యమైనయా అదేనా డూప్లికేటా అన్నది కూడా అక్కడ మనకు తెలిసే విధంగా మీకు ఉచితంగా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. గతంలో అయితే జిల్లాలో ఎక్కడో 1వ 2వ చోట్ల ఉండేది.
ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. అంటే రైతులకు గతంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సౌకర్యాలు సహకారాలు కూడా అదే విధంగా మరి ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా మెట్ట ప్రాంతానికి సంబంధించి బోర్లు కూడా వేయించుకోలేని రైతాంగానికి జలకళ కింద కూడా గతంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి మన రాష్ట్రంలోనే కాదు బహుశా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ గారు చేస్తున్నారు. తప్పనిసరిగా మీ అందరి ఆశీస్సులు మాకు గ్రామంలో ఉండే వైఎస్ఆర్ నాయకులకి కూడా మీ ఆశీస్సులు ఎళ్ళ వేళ్లా ఉండాలని మాత్రం మనసారా కోరుకుంటూ ఎంత కసి పట్టుదలైన మనిషి అన్నది నాకంటా కూడా మీ గ్రామస్తులు మీకే తెలుసు. ముక్కుసూటి ఏదైనా విషయం ఉంటే నిర్మమూఢంగా మొహం మీద అనేసే వ్యక్తి దాచుకోడైన ఎప్పుడు కూడా అటువంటి వ్యక్తిని అదే కాకుండా ఆయన కూడా స్వతహాగా ఒక రైతు కాబట్టి మన మండలంలోని ఈ రైతులకు సంబంధించిన సలహా మండలిలో ఆయన్ని అధ్యక్షులుగా కూడా అంటే మన మండలంలోని అన్ని గ్రామాలకి సంబంధించి రైతులకు సంబంధించి సలహా మండలిలో అధ్యక్షుడిగా కూడా ఆయన్ని నియమించడం జరిగింది. మరి ప్రభుత్వం రైతు భరోసా చైతన్య యాత్రలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాత్రలో భాగంగానే మరి అటువంటి వ్యక్తిని సన్మానించుకుంటే బాగుంటుందని మరి నాకు తెలియడం మన అధికారులకి మన నాయకులకి కూడా చెప్తే చాలా మంచి నిర్ణయం అండి. తప్పనిసరిగా మనం అందరం కూడా ఆయన్ని గౌరవిద్దామని మాత్రం అందరూ కూడా నిర్ణయించినందుకు ముఖ్యంగా మన నాయకులకి అధికారులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడి విధంగా కంటిన్యూ అవ్వాలని ఈ గ్రామాభివృద్ధికి కూడా ఆయన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.